ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఆల్ మీద ట్యాప్ చేస్తేనే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతారు హాయ్ వేవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ధరణి వెబ్సైట్లో మరొక కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది అంటే మీరు ధరణి వెబ్సైట్ నుంచి పాస్బుక్ కనుక తీసుకున్నట్లయితే పాస్బుక్లో ఏమైనా తప్పులు ఉంటాయంటే సర్వే నెంబర్ తప్పు ఉండడం కానీ లేకపోతే మీకు ల్యాండ్ డీటెయిల్స్ తప్పు ఉండడం కానీ లేదా మీ నేమ్ తప్పు ఉండడం కానీ ఇటువంటి ఏమన్నా తప్పులు కనుక ఉంటే మీరు వాటి కోసం అయితే కరెక్షన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఈ పైన అయితే మీరు మొబైల్ అయితే ఓపెన్ చేయండి మొబైల్లో ఇక్కడ గూగుల్లో మంచి ఇక్కడ టైప్ చేయండి జస్ట్ ధరణి అని టైప్ చేయండి ధరణి నుంచి మీ మొబైల్లో ధరణి అని టైప్ చేయండి ధరణి అని టైప్ చేయగానే ఇక్కడ ధరణి డాట్ తెలంగాణ డాట్ జియో డాట్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో ఈ త్రీ డాట్స్ అయితే క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అప్లై ఫర్ మ్యూటేషన్ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొబైల్ నెంబరు పాస్వర్డ్ అడుగుతుంది ఎవరైతే ముందే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది లేదా మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ మీరు సైన్ అప్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ రీసెట్ అని వస్తుంది పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇక్కడ నా క్యాప్ చేయించి గెట్ వాటి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇచ్చి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇక్కడ క్యాబ్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చినట్టు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ టూ నేను ఎంటర్ చేస్తున్నాను ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ టూ ఓకే ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెరిపైన్ వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద మీరు క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ఈ విధంగానైతే వస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు మీకు ఇక్కడ కొత్త ఆప్షన్ ఏంటంటే మనకు ధరణిలో వచ్చిన కొత్త ఆప్షను ఈ ఆప్షన్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీ పాస్బుక్లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట దానికోసం అప్లై చేసుకోవచ్చు మీ సర్వే నంబర్ కావచ్చు లేకపోతే మీ భూమి వివరాలు కావచ్చు లేకపోతే మీ నేమ్ కావచ్చు మీ జిల్లా కావచ్చు ఏదన్నా తప్పు పోయి తప్పుగా పడి ఉంటే ప్రింట్ అయి ఉంటే దానికోసం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది నేను జూన్ చేసి చూపిస్తున్నాను అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క నేము ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి ఓకే ఇక్కడ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత రిలేషన్ నేము ఇంగ్లీష్లో చేయాలి ఓకే రిలేషన్ తండ్రి ఫాదరా ఏదో ఒకటి ఇవ్వాలి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి వారి యొక్క మీరు తండ్రి కానీ లేకపోతే భర్త కానీ ఇస్తారు కదా వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మళ్ళీ ప్రింట్ అనేది మీ ఇంటి వద్దకు వస్తుందన్నమాట ఓకే ఇక్కడ మీరు డిస్టిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డిస్టిక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ విలేజ్ ఇక్కడ మీకు లోకాలిటీ ఎవరు అయితే ఆ ఊరు ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ మండలం ఇచ్చేసేయండి మండలం అనేది ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ పిన్ కోడు ఇక్కడ తర్వాత ఇక్కడ విలేజ్ విలేజ్ అనేది ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అంటే మీకు ఏ జిల్లాలో ల్యాండ్ ఉంది అనేది మీరు ఇవ్వాల్సి ఉందనమాట మీకు ఏ డిస్టిక్లో ల్యాండ్ ఉందో ఆ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి మండలం అనేది ఇచ్చేసేయండి మండలం అనేది ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ అనేది ఇచ్చేసేయండి నేనైతే క్యాజువల్గా ఇస్తున్నాను మీకు చూపించడం కోసం ఓకే ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఇచ్చేసి ఇచ్చేయాల్సి ఉంటుంది ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే పట్టాదర్ పాస్బుక్ ఉంటుంది కదా మీకు ధరణి నుంచి వచ్చిన పట్టాదార్ పాస్బుక్ ఆ పాస్బుక్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ పాస్బుక్ ఎంటర్ పాస్బుక్ నెంబర్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఇష్యూ అసలు మీకు ప్రాబ్లం ఏంటి అనేది సరిహద్దు వివాదమా విస్తీర్ణమా లేకపోతే పట్టాదార్ పాస్బుక్ సంబంధించిందా ఇతర లేకపోతే అటవీ సరిహద్దు వివాదాల ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఓకే మొత్తం త్రీ హండ్రెడ్ క్యారెక్టర్స్ వరకు అయితే మీరు రా రాయొచ్చు అనమాట ఓకే రాసిన తర్వాత డాక్యుమెంట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసి ఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకైతే రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది కరెక్షన్ కోసము వాళ్ళు మీది పరిశీలించి కలెక్టర్స్ మనకు ఎంఆర్ఓలు పరిశీలించి తప్పు సరిచేసి మీకైతే మళ్ళీ మీ ఇంటికైతే పాస్బుక్ యొక్క రా కాపీ అయితే రావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ మీకు ఈ అడ్రస్కే ఈ పాస్బుక్ అయితే రావడం అనేది జరుగుతుంది ఓకే ఈ విధంగా మీకు ల్యాండ్లో ఏదైనా సమస్య ఉంటే ఈ విధంగానైతే మీరు ధరణి ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి